వేసలాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలంన మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఉదయం లేచి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మంచిగా ప్రార్థనలో ఏకీభవిస్తూ జూములో ఏకీభవిస్తూ వాక్యాన్ని ఎదురు చూస్తూ దేవునితో నడుస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రోజులు మారిపోయినాయి. ఒకప్పుడు మనం లోకంతో నడిచేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎంత సహవాసం, ఎంత ప్రార్థన మారింది, మనం ఎంత మారిపోయాం, ఎంత దేవునితో నడుస్తున్నాం. నిజంగా దేవుడికి మనము ఏమి చెల్లించి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. హానోకు 60 ఏళ్ళదై బ్రతికి మెతిషుల్లాను కనెను. హానోకు మెతిషుల్లాను కని తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. స్తోత్రం, హల్లెలూయా. 24. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. ఎంత అద్భుతం కదా. హానోకు గురించి దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ఐక్యత. దేవుడంటే హానోకుకి ఎంత ఇష్టం. దేవునితో సహవాసం కదా. ఎంత బాగా సహవాసం చేస్తున్నాడంటే ఆయన అంట హానోకు 8 సంవత్సరాలు బ్రతికి ఏంటంటే ఆయన దేవునితో నడుస్తూ కూడా ఆయన పిల్లలను ఆయన కుటుంబాన్ని కూడా దేవునితోనే నడిపిస్తూ వచ్చాడట. ఎంత అద్భుతమైన హానోకు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునితో నడుస్తూ వచ్చాడట, దేవుని ప్రేమను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు అంట అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడట. ఎంత అద్భుతం. తర్వాత ఆయన కనపడలేదంట. అదేంటి, మరణం చూడకుండా బ్రతుకున్నరుడెవరు అని మనం బైబిల్ చదువుతుంటే, బైబిల్లో రాయబడి ఉంటే, మన కలువరి శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తే మన కోసం ప్రాణం పెట్టితే హానోకు కనబడలేదంట. హానోకు దేవునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం చేస్తూ ఆయన మాయమైపోయాను, ఆయన తీసుకుని వెళ్ళిపోయాడట. ఎంత ప్రేమ అండి. దేవుడే తీసుకెళ్ళిపోయాడు హానోకుని. అబ్బా, ఎంత అద్భుతం. మనల్ని కూడా అలా తీసుకెళ్తే బాగుంటుంది కదా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అమ్మ వద్దమ్మా, ఇంకా నా పిల్లలన్నారు అంటున్నావా? దేవుడు నిజంగా మనకిచ్చిన గొప్ప భాగ్యం. మనం కూడా ఇలాంటి పరిశుద్ధులుగా ఉంటామా? మనం కూడా ఇలాంటి భక్తి పరులంగా ఉంటామా? మనం ఇలా ప్రార్థన పరకంగా ఉంటామా? నిజంగా హానోకులాగా దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి మరణాలు మనకు వస్తాయా? అసలు క్రీస్తు కొరకు శ్రమపడే మరణం మనకు వస్తుందా? దేవుని కొరకు రక్తం కార్చే మరణం మనకు వస్తుందా? అలాంటి భాగ్యాలు ఈ రోజున మనకి ఎవ్వరికీ లేవు. కానీ ఆ దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడైన హానోకుకి దేవుడు అకృపనిచ్చాడు. హానోకు మాయమైపోయాడు, ఆయనకి మరణం రాలేదు. కానీ ఒక దినమున ప్రభు రాకడొచ్చినప్పుడు హానోకు ఇంకా మరణం చూడకుండా చనిపోయిన ఆయన ఎవరో చెప్పండి. దేవుని స్తోత్రం. ఏలు ఏలియా, ఆయన కూడా ఆయనకి నడుస్తూ ఉంటే గుర్రపు రౌతులు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయినాయి. ఎంత అద్భుతం అమ్మా. ప్రభు ఎన్నుకున్నవారు ఇలాగే ఉంటారు. దేవుని ఎన్నుకున్న వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇలా అద్భుతాలు. అయ్యో, నా తమ్ముడు భక్తిపరుడు, నా అన్న భక్తిపరుడు, నా భర్త భక్తిపరుడు, అమ్మా నా భార్య, నా బిడ్డలు చాలా భక్తి కలిగిన వాళ్ళు, ఇలా ఎందుకు జరిగింది అంటారు. కానీ అది ఖచ్చితంగా దేవుని చిత్తం. వారు దేవునితో నడిచేవారే, వారు దేవుని మాట వినేవారు, వారు దేవునికి లోబడేవారు. కాబట్టే నిజంగా నీతిమంతులైన వారిని, దేవునితో నడిచేవారిని, దేవుని సాంగత్యము చేసేవారిని ప్రభు తప్పకుండా వారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనం బాధపడతాం, దుఃఖపడతాం, వాదార్పు లేకుండా ఎంతో దేవుని నలగొడతాం, దేవుణ్ణి విడిచిపెడతాం. దేవుడు నిజంగా మా కుటుంబాల్లో కూడా మేము చూసాం. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు చూడండి, ఎంత హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోను. మెతీషుల 180 ఏళ్ళు బ్రతికి లెమాకును కనెను. వారి కుటుంబం చూడండి ఎంత ఆశీర్వాదం. ఎన్నేళ్ళంట మెతీషులకి? 180
ఏండ్లు బ్రతికేడట, 180 ఏళ్ళు. అసలు మనకి ఇప్పుడిచ్చిన దేవుడు ఆయుష్ 70 సంవత్సరాలు, కానీ అధికి బలం ఉంటే 80 అన్నాడు. కానీ అంటే ఆయన 180 సంవత్సరాలు. వారికి నిజంగా వయసు తరగలేదు, భక్తి తరగలేదు, దేవునితో నడిచే విధానం కూడా తరగలేదు. మనకి వయసు పెరుగుతుంది, భక్తి పెరగట్లేదు. ఇంకేంటంట, దేవునితో నడిచే విధానము తగ్గుతుంది. అందుకనే మనలు కూడా అన్నీ తగ్గిపోతున్నాయి, భక్తి తగ్గిపోతుంది, విశ్వాసము, నిరీక్షణ అన్నీ తగ్గిపోతున్నాయి. మన మనస్సులు ఎక్కువగా డబ్బుల మీద, లగ్జరీల మీద దేవుని బిడ్డలారా నిజంగా. మరి తర్వాత ఏంటంట, ఎన్నో ఆశలు, కారు కావాలి, బండి కావాలి, ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఎట్లుండాలి? మామూలు ఇల్లు కాదు, అద్భుతంగా ఉండాలి, డెకరేషన్ చేయాలి. వచ్చిన వారు మీ ఇల్లు ఎంత బాగుంది అని మెచ్చుకోవాలి. ఈ కాదమ్మా, దేవునితో నడిచే అనుభవాలు, దేవునితో మాట్లాడే అనుభవాలు, దేవునితో కొనిపోబడే అనుభవాలు మన జీవితంలో ఉన్నట్టయితే మన యందు ఆనందించి ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మన అందరికీ నీ దేవుడు దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున ఎంతమంది మీతో నడుస్తున్నారో, మీతో మాట్లాడుతున్నారో, వారందరిని దీవించి క్షేమకరముగా, ఆరోగ్యకరముగా, ఆశీర్వాదకరముగా నాయనా మీతో నడిచే అనుభవాలు బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. ఆమేన్.